హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఆర్కియాలజీ మ్యూజియం. ఇది హైదరాబాద్లో ఉంది. సో ఈ మ్యూజియంలో అద్భుతమైన కళా సంపద శిల్పాలు ఉన్నాయి. అలాగే కాకతీయులు నాటి శిల్పాలు మరియు చాళుక్యులు, విజయనగరం సామ్రాజ్యం వాళ్ళవి కూడా ఉన్నాయి దీంట్లో. ఇది ఈ మ్యూజియం వచ్చేసి 1930లో కట్టారు. ఇది నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఉంది. ఇది 1930లో ఏడో నిజాం కట్టాడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కట్టాడు. హైదరాబాద్ స్టేట్ వారసత్వ సంపదగా చెప్పవచ్చు. దీంట్లో అతి పురాతనమైన శిల్పాలు ఉన్నాయి, కాంస్య విగ్రహాలు, ఇత్తడితో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ ప్రిజర్వ్ చేశారు శిల్పాలని. వుడెన్స్తో కట్టి పైన ఫ్రేమ్ వర్క్తో మంచిగా, ఇంకా చెక్కు చెదరలేదు శిల్పాలు మాత్రం. అతి పురాతనమైన 19వ శతాబ్దం చెందిన రాముని, సీత, లక్ష్మణ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అత్యంత ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టు నటరాజ విగ్రహం కూడా బాగా ఉంటుంది. నటరాజ విగ్రహము బౌద్ధులకు సంబంధించిన విగ్రహాలు, అంటే బుద్ధులకు సంబంధించిన విగ్రహాలు అతి పురాతనమైన చెప్పచ్చు. 1వ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటిదాకా తవ్వకాలలో ఏవైతే దొరికినాయో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విగ్రహాలు ఇంతవరకు నేను చూడలే, అసలు ఇదే మొదటిసారి అనుకుంటాను. ఇక్కడ చూడడం చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. ఈ గంట ఇది చాలా బాగుంటుంది. ఇది దీనికి ఒక విశిష్టత ఉంది, నటరాజ విగ్రహం. ఈ మ్యూజియానికి 100 ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. ఇవన్నీ తవ్వకాలలో దొరికినాయి. మా ఇది వచ్చేసి డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ కూడా చాలా విలువైన సంపదలు ఉన్నాయి, బంగారం అప్పటి ఏనుగులతో శిల్ప ఏనుగు శిల్పం బాగుంది. అప్పుడు వాడిన మనుషుల ఆభరణాలు, లోహ పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇది ఇది వచ్చేసి కొయ్య రథం. ఇది జటర్పోలు సంస్థానికి చెందిన 17వ శతాబ్దానికి సంబంధించిన రథం. ఇది ఇది చాలా అద్భుతంగా ఉంది. దీని పొడవు వచ్చేసి 20 మీటర్లు 3 అంతరాలు 20 మీటర్లు 3 అంతరాలు హైట్ వచ్చేసి 20 మీటర్లు 3 అంతరాలు ఇది వచ్చేసి బౌద్ధానికి సంబంధించిన అస్థికలు కలిపిన మట్టి అని అంటున్నారు. బౌద్ధునికి సంబంధించిన అస్థికలు కలిపిన మట్టి అంటుంది. చాలా బాగుంది. ఇక్కడ బుద్ధునికి సంబంధించి మరియు 24వ తీర్థంకర అయిన మహావీరుని విగ్రహాలు కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన అత్యంత పురాతనమైన విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. ఇక్కడ చూస్తున్నాం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు కూడా, అలాగే బౌద్ధుని విగ్రహాలు, మోహన విగ్రహాలు. ఇక్కడ చాలా బాగున్నాయి. ఆర్కిటెక్చర్ వచ్చేసి ఎంత డిజైన్ ఎంత బాగుందంటే, ఆహా, శిల్పాలు ఎంత బాగున్నాయి. వచ్చేసి పిరంగులు, పిరంగులు ఎలా తో పాటు వీటికి సంబంధించిన సామాగ్రి, గుండ్లు కూడా ఉన్నాయి. సో ఇదంతా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. ఇది పార్ట్స్గా డివైడ్ చేశాను, 2 పార్ట్స్గా. అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.